హలో ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ చూద్దాం. ఈరోజు తోటి లాస్ట్ 15వ తేదీ, ఈరోజు సాయంత్రం 12 గంటలకల్లా కూడా ఓటింగ్ అనేది ఆపేస్తారు. ఎవరైనా వేయాలి ఓటు అనుకున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఓటు వేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రశాంత్ కానీ, శివాజీ కానీ, ఎవరు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, ఒక్కొక్కళ్ళగా వస్తే ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు పడి ప్రస్తుతానికి నామినేషన్లో శివన్ ఉన్నాడు అనుకో. ప్రశాంత్ ఎవరు లేకపోతే ఓహో వీళ్ళ ఓట్లు కూడా శివన్ పడి టాప్లో ఉన్నాడు. వాళ్ళు కూడా వస్తే కానీ ముగ్గురు నామినేషన్లో ఉంటే అప్పుడు ఎవరు అనేది, ఎవరి సత్తా ఏంటనేది, ఎవరు ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఎంత అనేది, ఎవరు స్టాంప్ ఎంత అనేది ఆడియన్స్లో తెలుస్తుంది అని అనుకున్నాం. అట్లాగే ఎవరు ఫస్ట్లోకి వచ్చే ఉన్నాడు కొన్ని కొన్ని నామినేషన్ టైల్లో, అప్పుడు ప్రశాంత్ లేడు, శివన్ లేడు, లేదు వీళ్ళ ఓటింగ్ కూడా ఎవరికి పడి ఎవడు ఫస్ట్ స్థానంలో దూసుకుపోయాడు అప్పుడు నామినేషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఫాలోయింగ్ ఎంత ఉంది, ఎవరు ఫ్యాన్ బేస్ ఎంత గట్టిగా ఉంది, ఎవరు మావాడని ఓన్ చేసుకున్నారు, ఎవరికి ఆడియన్స్లో ఎక్కువ స్థానం ఉందనుకుంటే పల్లవ్ ప్రశాంత్. పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి సామాన్యుడు, రైతు బిడ్డ, మట్టిలో తిరిగి మట్టిలో పనిచేసిన వ్యక్తి, సామాన్యుడిగా రోడ్డు మీద తిరిగిన వ్యక్తి. చాలా వీడియోలు చేసి నేను అంటే సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనుకొని పట్టుదలతోటి చాలా వీడియోస్ చేసి కొంతమంది సపోర్ట్ చేయమని అడిగి ఏడ్చాడు, బతులాడాడు. బిగ్ బాస్ చేర్చండి, లేకపోతే నాగార్జున సార్ చేర్చండి వీడియోలు, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, సామాన్యుడు ఎందుకు వెళ్ళకూడదు, రైతు బిడ్డ ఎందుకు వెళ్ళకూడదు, రైతుల గురించి నేను అక్కడ చెప్తాను, రైతుల గురించి పోరాటం చేస్తాను అని పట్టుదలతోటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్నారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగాడు. ఆ తిరిగిన వ్యక్తి అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్తాడని ఎవరు అనుకున్నారా? ప్రశాంత్ ఒక వీడియో కూడా పెట్టాడు వెళ్లే ముందు, అన్నపూర్ణ స్టూడియో చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడంట, కానీ స్టూడియోలోకి వెళ్తాను అనుకున్నాడా? వెళ్ళాడు. జనం సపోర్ట్ చేశారు బాగా. ఆ వీడియో నాగ సార్ దగ్గరకు తీసుకెళ్లారు. బిగ్ బాస్ అందరూ చూశారు ఎంత పట్టుదల ఉందని తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వీడు సామాన్యుడు కాదు, ఏదో వీడు పట్టుదలతోటి తీసుకున్నాం మనం, వీడు ఎంతకాలం ఉంటాడు అంత ముద్రల మధ్య, 1-2 వారాలు ఉంటాడు, 3 వారాలకు వెళ్ళిపోతాడు, వాళ్ళతో కలవలేడు, వాళ్ళతో ఉండలేడు అని వాళ్ళు కూడా అనుకోనుంటారు. నాకు సార్ కానీ బిగ్ బాస్ హౌస్ టీం కానీ అనుకోనుంటారు. లోపలికి వెళ్ళాక అసలు లోపలికి అడుగు పెడతంతోటే ప్రశాంత్ అప్పుడే గెలిచినట్టు లెక్క. ఎందుకంటే సామాన్యుడు ఆ స్థాయికి వెళ్ళాడంటే సెలబ్రిటీలతో సమానంగా హౌస్లో అడుగు పెట్టాడంటే సామాన్య విషయం కాదు అది. వెళ్ళాడు. వాళ్ళకి వాళ్ళ సెలబ్రిటీలుగా వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బేస్ ఉంటుంది, సీరియల్స్ బ్యాచ్లు ఉంటుంది. ఇతనికి ఏ ఫ్యాన్ బాస్ లేదు, ఏ గుర్తింపు లేదు. ప్రశాంత్ అనేవాడు ఎవడో ఎవరో ఎవరికి తెలియని వ్యక్తి. అలాంటిది ఏదో యూట్యూబ్ చేస్తున్నాడు కాబట్టి కొంతమంది పరిచయం ఉండే వ్యక్తి, అంతవరకే కానీ తనకంటే ఏమి లేదు కదా, స్టాంప్ అనేది ఒకటి లేదు కదా, సెలబ్రిటీ స్టాంప్ అనేది లేదు కదా. అయినా కానీ హౌస్లోకి వెళ్ళాడు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత సామాన్యుడు ఆ గెటప్ చూసి ఏమనుకుని ఉంటారు, అరే వీడేంద్రా, వీడుండే రకం కాదులే, ఏదో పట్టుదలతో వీడియోలు చేసుకుని వచ్చాడు, కానీ 2-3 వారాలు ఉంటాడు వెళ్ళిపోతాడంటే. ఎందుకనుంటే వాళ్ళంత ముదుర్లు, ఒక సెలబ్రిటీలు, అంత ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళ మధ్యలో సిటీలో పెరిగిన వాళ్ళ మధ్యలో పల్లెటూర్లు ఎక్కడో మట్లు మట్టిలో పని చేసుకునేవాడు మెలగాలంటే మెలిగే రకం కాదు, కుదరన పని అది. అట్లే అక్కడ వాళ్ళు అట్లే చేశారు ప్రశాంత్ని కలుపుకోకుండా అంటాం అనుకుని వాళ్ళు కూడా అనుకుంటారు వెళ్ళిపోతాడరే ఇప్పుడు 2-3 వారాల్లో, ఇక మందే రాజు అనుకున్నారు వాళ్ళు. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఒక ఇన్స్పిరేషన్ అనేది పల్లవ ప్రశాంత్ యావర్. ఒక ఆవేశం కానీ ఏదైనా సాధించాలనే ఆవేశం ఎవరిదైతే, ఏదైనా అనుకుంటే పట్టుదల సాధించాలనేది మన ప్రశాంతది. వీళ్ళిద్దరు కూడా యూత్కి ఎంతో ఆదర్శం. ఏదైనా చేయొచ్చు పట్టుదల ఉంటే అనేది వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. బయట ఉన్న సామాన్య ప్రజలు కూడా చాలా నేర్చుకోవాలి ప్రశాంతం చూసి కానీ ఎవరిని చూసి కానీ అనుకున్నారుగా. మనోడు ఏం చేశాడు, దిట్టంగా ఏకులాగా వచ్చి మేకయ్యాడని అర్జున్ అన్నట్టు ఏకులాగా వచ్చి మేకై కూర్చున్నాడు. అక్కడ ఆడకే మేకై కూర్చున్నాడు ప్రశాంత్. వాళ్ళు కప్పే కొట్టుకుని పోతానే వాళ్ళకి మేక అయ్యాడు ఇప్పుడు ఆడ. ప్రతిసారి నేను కప్పే కొట్టుకుపోతాను, కప్పే కొట్టుకుపోతానే పర్సన్లకి మేకై కూర్చున్నాడు అక్కడ అనేది అందరికి కూడా బాగుంది. ఎట్లా ఆడాడు, వెళ్ళాడు, వెళ్ళేందుకంటే ఎవరు జనం అందరూ ప్రోత్సహించి పంపించారు. మరి రైతు బిడ్డని వెళ్తా అన్నాడు. మరి రైతు బిడ్డగా రైతులు పొరుగు నిలబెట్టాలంటే అక్కడ ఆడాలి కదా, బాగా ప్రాణం పెట్టి ఆడాడు. ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు ఎట్లా ఆడాడు, తన ఆటలే తన ఈ స్థానంలో తీసుకొచ్చినాయి. ఫస్ట్ ఏదో నెగిటివ్ వచ్చినా కానీ ప్రశాంత్ ప్రాణం పెట్టిన ఆడిన ఆటలు కానీ, హౌస్లో అతను ప్రవర్తించే తీరు కానీ,
బ్యాగ్ బిచ్చింగ్ వెనకాల ఎవరు మా గురించి మాట్లాడకుండా, ఎవరితో బూతులు మాట్లాడకుండా అందరితో కలిసిపోయి ఉంటూ ఇదంతా కూడా ఆర్యన్స్ ఏం చేశారంటారు, ఈ మంచి పిల్లడు రా రైతనా కానీ చాలా బాగుంటున్నాడు, అన్నిట్లో ప్లస్గా ఉంటున్నాడు అని ఇప్పుడు ఏం చేశాడు, ఎంటర్టైన్మెంట్ లేదన్నారు ఆ మధ్యలో. అసలు నాకు సరే కవితల గురించి అడుగుతున్నారు ప్రశాంత్ని, ఒక కవిత చెప్పాను, మరి ఎంటర్టైన్మే కదా అన్నిట్లో, దేంట్లో కూడా తక్కువ కాదు ప్రశాంత్ అనేది నిరూపించుకున్నాడు. ఇప్పుడైతే ఏ ఆన్లైన్ పోలు చూసినా, ఏ యూట్యూబ్ పోలు చూసినా, ఎక్కడ చూసినా కానీ అనఫీషియల్ పోల్స్ ఎక్కడైనా సరే ప్రశాంత్ హవానే నడుస్తుంది, ప్రశాంతే ఫస్ట్లో ఉన్నాడు, ప్రశాంతే ఫస్ట్లో దూసుకుపోతున్నాడు. అది అఫీషియల్ పోలింగ్ ఎలా ఉందో తెలియదు కానీ అనఫీషియల్ పోలింగ్ ఏ సైట్లో చూసినా పల్లవ ప్రశాంత్ దేంట్లో చూసినా పల్లవ ప్రశాంతే ఫస్ట్లో ఉన్నాడు. ఇప్పటితోటి అయితే విన్నర్ ఎవరన్నది తేలిపోయినట్టు. ఇంకా ఈవినింగ్ 12 గంటల వరకు ఓటింగ్ ఉంది కాబట్టి ఇంకా వేసుకున్నట్టు కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ ఉన్నాడు కదా అని మీరు రిలాక్స్ అవ్వద్దు, నమ్మొద్దు. అఫీషియల్ పోల్ కదా ముఖ్యం మనకి, కాబట్టి ఓట్లు అయితే వేస్తూనే ఉండండి, ఆగొద్దు. ఈరోజు నైట్ 12 గంటల వరకు ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది, 12 గంటలకి క్లోజ్ చేస్తాడు, అప్పుడు విన్నర్ అనేది డిసైడ్ అవుద్ది, కాబట్టి ఓట్లు వేస్తూనే ఉండండి. సెకండ్కి వచ్చేటప్పటికి శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారికి ఓటింగ్ బాగానే ఉంది, కానీ శివాజీ గారు స్ట్రాటజీలు కానీ ఆడే విధానం కానీ మధ్యలో చేయి బాగోకపోయినా హౌస్లో ఇప్పటివరకు కొనసాగాడంటే కేవలం చాణిక్యుడు వేసినటువంటి ప్లాన్లు, అంటే వాళ్ళు వేసిన ప్లాన్లు తిప్పి కొడతాం. నిన్న నా బోర్డు నంబరు ఇస్తా కూడా ప్రియాంక అందజండి, సోఫాలో కూర్చొని వేసే క్యాలిక్యులేషన్స్ని బట్టి మీరు 20 మినిట్స్ కనపడతారన్నట్టు ఇచ్చింది, కరెక్ట్. అది ఎందుకంటే కూర్చొనే ప్లాన్లు వేసాడు, గేమ్ల గురించి కానీ వాళ్ళు మాట్లాడే విధానం గురించి కానీ బాడీ లాంగ్వేజ్ గురించి కానీ ప్లాన్లు వేసి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చాడు. ప్రశాంత్ని ఏమన్నా కూడా కొనసాగించుకుంటూ వచ్చాడు. ఆ స్ట్రాటజీతో ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే శివాజీ ఆడే గేమ్ ఒక గేమా, ఏమి ఆడాడు అన్నాడు. ఆట ముఖ్యం కాదు, అక్కడ ఎంత స్ట్రాటజికల్గా ఉన్నది అనేది ముఖ్యం, అక్కడ ఎంత మైండ్ గేమ్ ఆడేది ముఖ్యం. ఇప్పుడు ఒకడు గెలవాలంటే ఏం చేయాలి, మైండ్ గేమ్ అని ఆడాలి, ఏదో స్ట్రాటజీ ఏదో ఒకటి పెట్టాలి. అతను స్ట్రాటజీ అది, ఎవరు ఇప్పుడు అమర్ ఉన్నాడు గయ్య నరుస్తూ పిచ్చోళ్ళగా చేస్తున్నాడు, అతను స్ట్రాటజీ అది. ప్రశాంత్ ఉన్నాడు ఆటలు ఇవన్నీ, అతను స్ట్రాటజీ అది. ఎవరు స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, కాబట్టి శివాజీ అన్న ఆడే విధానం ఆయన స్ట్రాటజీ అది. అది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కాబట్టి ఆయన స్ట్రాటజీని బట్టి ఆయన ముందుకు పోతున్నాడు. అమ్మ నట్టను కూడా తిట్టను కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మరి ఆయన స్ట్రాటజీని బట్టి ఆడియన్స్ శివానని సెకండ్ పొజిషన్లో పెట్టారు. మరి ఈవినింగ్ వరకు ఓటు ఎంత ఆరుమారు అయితే అమర్ పైకి వెళ్ళి శివాజీ గారికి ఎందుకు వచ్చే ఛాన్సెస్ కూడా అవ్వచ్చు ఓటుని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అమర్ది ఎట్లుందంటే శివన్ అనే ప్రతి ఒక్క మాటను కూడా అమర్కి ప్లస్ అవుతుంది. బయట ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే శివన్న ఇప్పుడు కూడా మాట్లాడాలా, ఇప్పుడు కూడా అనాలా అమర్దీప్ని అని అంటున్నారు. ఆడ సరదాగా అనుకుంటున్నారు వాళ్ళు, లాస్ట్ బయటకు వచ్చేస్తారు తర్వాత సరదాగా అనుకునేవి కూడా బయట నెగిటివ్ చేసుకొని ఫ్యాన్సే అది నెగిటివ్ చేస్తున్నారు, అది మైనస్ చేసినట్టు చేస్తున్నారు శివన్నకి. దానివల్ల ఒకవేళ ఓటింగ్ అని పెరిగితే అమర్కి పైగా అమర్ని ఈరోజు పూజారిగా పెట్టి ఏదో కామెడీ చేయబోతున్నారు. ఒకవేళ ఆ దాంతో కూడా ఏమైనా అమర్కి ప్లస్ అవుద్దా, ఓటింగ్ అనుక పెరుగుద్దా, పెరిగితే శివన్న కిందకు వచ్చి అమర్దీప్ పైకి వెళ్ళిపోతాడు, రన్నర్గా అమర్దీప్ ఉంటాడు ఇప్పుడున్న ఆన్లైన్ పోల్స్ని బట్టి. లేదనుకో శివన్నే సెకండ్ పొజిషన్లో కొనసాగుతాడు. తారులోకి వచ్చేటప్పటికి అమర్దీప్ ఉంటాడు. అమర్దీప్ 5 వారాల వరకు ఆడిందే లేదు, 6-7 వారాలు కూడా అట్టట్ట ఆడాడు, తర్వాత ఆడినే పౌలు గేమ్ లే, నిజాయితీగా ఆడిందే లేదు. కావాలంటే అందరిని అడుక్కొని తీసుకుంటాడు పాయింట్లు, అడుక్కొని కెప్టెన్ అవుతాడు. అతని స్ట్రాటజీ ఏమో అది, మనం అన్న ఒక పాయింట్ అవుట్ చేయం, అతని స్ట్రాటజీ ఏమో అది. ఇక అతని పాయింట్ ఆఫ్ వ్యూలు అతనేమనుకుంటున్నాడు అతని ఇష్టం, బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు వాళ్ళ ఇష్టం, ఆయన ఆ విధంగా ఆడాడు. కానీ అదంతా జనం చూశారు కాబట్టి మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏమి నచ్చుద్దో దాన్ని బట్టి అతను ఆ స్థానంలో పెట్టారు. ఇప్పుడు 4th వచ్చేటప్పటికి యావర్ ఉన్నాడు. యావర్ కూడా ఒక యూత్ ఒక ఐకాన్ లాగే, యావర్ని చూసి చాలా నేర్చుకోవాలి యూత్, మాట మీద ఎలా నిలబడతాడు, నిజాయితీ ఉండాలని ఎలా ఉంటాడు అనేది నేర్చుకోవాలి. పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు. యావర్ కూడా ఎవరికి తెలియదు, 0 ఇంకా. ప్రశాంత్ కన్నా 100,000 మంది ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, 100,000 మంది కూడా లేరు ఎవరికి, 200 మంది ఉన్నారు ఫాలోవర్స్. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు టాప్ 5లో ఉన్నాడు. కేవలం ఏంటి ఆట, అక్కడ ఆట ఆడటం కానీ. నిజంగా ఎవరికి కనుక భాష వచ్చి ఉంటే ప్రశాంత్ స్థానంలో ఎవరు ఉండేవాడు అటువంటి క్యాండిడేట్ కూడా.
భాష రాకపోవటం ఒకటే. వాడు ఏం మాట్లాడుతున్నా కాదు, ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు, బయట ఆడియన్స్కి అర్థం కాదు. ఇంగ్లీష్ వచ్చినాక అర్థమవుతుంది, రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకేం అర్థం కాదు. పల్లెటూళ్ళు చూసి ఉంటారు, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుంది, ఇంగ్లీష్ రాదు. దాన్ని బట్టి ఎవరు ఏంటనేది తెలిసిన వాళ్ళు కొంత ఓన్ చేసుకున్నారు, కొంతమంది ఓన్ చేసుకున్నారు అర్థం కాక. కాబట్టి ఎవరు కూడా మంచి ఇన్స్పిరేషన్ యూత్ వాళ్ళకి పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది, జీరోలుగా వచ్చి హీరోలు అయింది యూత్ గుర్తుపెట్టుకొని అలా నడుచుకుంటే వాళ్ళు లైఫ్లో పైకి వస్తారు, ఎవరిని ప్రశాంతం చూస్తే. ఇది తర్వాత ఫిఫ్త్ స్థానం వచ్చి ప్రియాంక ఉంది. ప్రియాంక అంటే ఆడపిల్ల కాబట్టి టైఫాయిడ్ ఎవరో ఒకరు ఉంచారు కాబట్టి పోయినసారి సీ సచ్చి అని పెట్టినట్టు ఇప్పుడు ప్రియాంక అని పెట్టారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత మనం అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు మిడ్ వీక్ అని చెప్పుకుంటున్నాం. అయ్యాడు కానీ కొంతమంది ఇంటికి వెళ్ళిపోయాడు. మనం ఏమనుకున్నాం, అయ్యాడు కానీ మరి రేపు నాకుసారి అందరితో కూడా పంపిస్తాడా లేకపోతే ఇప్పుడే పంపించాడా అనేది పంపిస్తాడని తెలియదు అనుకున్నాం. కొంతమంది ఏమో ఆ వెళ్ళిపోయాడు ఇంటికి అని అంటున్నారు, కొంతమంది ఏమో లేదు లేదు ఉంచి రేపు నాకుసారి ఫస్ట్ ఆయన్నే బయటికి తీసుకొస్తాడు అని చెప్తున్నారు. మరి ఏందనేది మనం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. అది ఒకటి. నిన్న గేమ్లో బోర్డులు ఇచ్చారు, 20-10 బోర్డులు ఇచ్చారు. ఆ బోర్డులు 20 ఎక్కువగా, ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, మీరు కనుక ఎవరు ఎక్కువగా నంబర్ వచ్చిందో, ఎక్కువ మెజార్టీ వచ్చిందో ఆ నెంబర్ బోర్డు మెడలు వేసుకోలే ఉండాలన్నాడు. ఇప్పుడు ప్రియాంకకు 7-3 వచ్చినాయి, 7-10 సమానంగా వచ్చినాయి, ఏ బోర్డు వేసుకోవాలి? శివానికి 20 ఎక్కువ వచ్చింది కాబట్టి 20 వేసుకుంటాడు. ప్రశాంత్ 3 వేసుకున్నా 3 వేసుకుంటాడు. ప్రియాంక ఏం వేసుకోవాలి, 7 వేసుకోవాలా 10 వేసుకోవాలా? ఏం చెబుతాడు బిగ్ బాస్, ఏం వేసుకోమంటాడు అక్కడ? కాబట్టి స్క్రీన్ స్పేస్ అనేది ఎవరు ఎక్కువసేపు కనపడేటట్టు మీకు అనిపిస్తున్నారంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళవి. ప్రశాంత్ 3ఆ? ప్రశాంత్ 3ఏ కనపడ్డా? అన్నాటల్లో 3 నిమిషాలనే కనపడేది 24 అవర్స్లో? ఏందో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు ఒకళ్ళని పైకి రావాలి ఎందుకు అనుకుంటారు? వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఎవరు కూడా రిలాక్స్ అవ్వకుండా ఓట్లు అయితే వేసుకోండి. ఈరోజు సాయంత్రం వరకు ఓట్లు లైన్స్ ఓపెన్ ఉంటాయి, 12 గంటల వరకు. ఆన్లైన్ పోల్ మొత్తం ప్రశాంతే ఫస్ట్ ఉన్నాడు, కానీ అఫీషియల్ ఎలా ఉందో తెలియదు కాబట్టి ఓటు వేసుకోండి. ఆన్లైన్ పోల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రశాంతే విన్నర్, కానీ ఒకవేళ మా రేటింగ్ చూసుకోవాలి, మా బిజినెస్ ఇది బిజినెస్ కాబట్టి వాళ్ళకి మా రేటింగ్ చూసుకోవాలి, మా బిజినెస్ చూసుకోవాలని వాళ్ళు ఏదంతా ఆరుమారు చేసి తప్పితే చెప్పలేము. కాబట్టి మీరైతే ఓటింగ్ వేసుకుంటూనే ఉండండి, మిస్డ్ కాల్ ద్వారా, హాట్స్టార్ ద్వారా వేస్తూనే ఉండండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీళ్ళల్లో నిజంగా ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారనేది నాకు కామెంట్ చేయండి.